ప్రభుత్వం కొట్టిన పోలీసులకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మాట చెప్పిన తర్వాత వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసులు మా నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుడు భయభ్రాంతుల గురి చేసులు పికప్ చేసుకుని తీసుకొని పోడు 300 మంది తీసుకుపోతావు 400 మంది తీసుకుపోతావు అని చెప్పి తీసుకుపోయి 307 పాత 307 ఇప్పటి కొత్త చట్టంలో 109 హత్యాయత్న ప్రయత్నంగా మా మీద కేసులు పెట్టారు. మేమంతా బాధ్యత కలిగిన వాళ్ళం. మేము ఎక్కడ ఇంతవరకు హిందూ ధర్మ సంస్థలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రజల క్షేమాన్ని కోరుకుంటారు తప్ప, సమాజంలో శాంతిని కాంక్షిస్తారు తప్ప, అన్ని కులాల అన్ని మతాల అన్ని ప్రాంతాల వాళ్ళని కడుపులో పెట్టుకొని సమానంగా చూసుకునేటువంటి కల్చర్ ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటాయి. మీ దేశ రక్షణ మొదలు, తర్వాత పార్టీ, తర్వాత రాజకీయాలైనటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం. మేము ఎన్నడూ కూడా ఎక్కడ ఎంత జరిగినా భరిస్తాం తప్ప మేము మళ్ళీ ప్రతీకారం తెచ్చుకునేటువంటి పద్ధతి ఉండదు. సర్వే జన సుఖినో భవంతు మా సిద్ధాంతం. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మా ప్రజలందరిచేటువంటి ప్రయత్నం చేయదు? కానీ మనలాంటి వాళ్ళం ఇట్లా మన గుండెలు గాయపడితే ప్రశ్నిస్తే మాత్రం మనం సంఘ విద్రోహ శక్తులుగా, మనం మతోన్మాదులుగా, మనం లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్న వాళ్ళుగా ముద్రేసినటువంటి దుర్మార్గమైన కల్చర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఎంత నిజమైన కల్చర్ అంటే మర్చిపోలే. వితిందా పార్టీలో ముఖ్యమంత్రులను మార్చాలన్నప్పుడు కూడా, వితిందా ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి దించాలని ఇంకో ముఖ్యమంత్రి రావాలంటే కూడా మత కలహాలు సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1978 అనుకుంటా, అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, రమిజాబీ కేసుతో హైదరాబాద్ మంటల్లో మాడిపోయింది. 100 మంది చనిపోయారు. దానికి కారణం ఆనాడు చెన్నారెడ్డి గారిని దించాలని చెప్పి వితిందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గం చేయడం వల్ల మత కళలు వచ్చినాయి. అట్లా చెప్పుడుపోతే చాలా ఉన్నాయి. 1982-83లో కూడా 1982-83లో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా ముఖ్యమంత్రి ఉండే. అంటే అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి దించి ఇంకొక ముఖ్యమంత్రి తెచ్చుకోవాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఆనాడు ఎదురులేని కాలంలో మత కళలు సృష్టించి 100 మంది ప్రాణాలను బలిపెట్టి ఆ శవాల మీద రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆనాడు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు, మత ఉన్మాదులు, జిహాదుల పేరిట ఎట్లా చేసిందో మనం చూసాం. ఇలా జిహాదుల పేరిట కేవలం భారతదేశంలో కేవలం హిందూ మతమే కాదు, ఇలా సిరియా ఆడ ఏ మతస్తున్నారని చెప్పి రక్తం ఏళ్ళై పారింది, ఇరాక్లో ఏ మతం ఉందని చెప్పి రక్తం ఏళ్ళై పారింది, ఇరాన్లో ఏ మతం ఉందని చెప్పి రక్తం ఏళ్ళై పారింది, పాకిస్తాన్లో బాజప్తా మసీదులలో బాంబులు పేల్చి ఎవరి రక్తం ఏళ్ళై పారింది. చివరికి ఇక్కడ మన దగ్గర కూడా పేరున్నటువంటి మసీదు, ఆ మక్కా మసీదులో 2007లో మక్కా మసీదు పెళ్లి జరిగింది. అక్కడ హిందువులు ఉండరు. ఉన్మాదం ఎట్లుంటుంది? ఇట్లాంటి జిహాదీ పేట హింసకు పాల్పడుతున్న వాళ్ళు ఎట్లుంటుందో సజీవ సాక్ష్యం. 2002లో దిల్షునగర్లో సాయిబాబా గుడి దగ్గర బాంబులు పెడితే తెగిపడ్డ కంఠాలన్నీ, తిన్న రక్తం ఎంత, క్షతగాత్రులు ఎంతమందో ఆనాడు దుఃఖపడ్డది హైదరాబాద్. అట్లనే 2004లో కూడా సరూనగర్లో బస్సులో బాంబ్ బ్లాస్ట్ అయింది. 2004లో అదే సంవత్సరం జామా ఉస్మానియాలో కూడా బాంబులు పెళ్ళి. 2007లో మక్కా మసీద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు సంగతి. మక్కా మసీదులో మే 18వ తారీఖు నాడు బాంబులు పెళ్ళి, గోకుల్ చాట్ దగ్గర ఆగస్టు 25వ నాడు పెళ్ళి, అదే రోజు లుంబిని పార్క్ దగ్గర పెళ్ళి, 2013లో जनसंबद्धంగా దిల్షునాలో కూడా బాంబులు పేలి ఇవన్నీ కూడా 2004 నుంచి 2013 వరకు ఈ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వందల మంది చనిపోయినారు, వందల మంది క్షతగాత్రులైనారు. ఆ తదుపరి ఏ షాపుకు పో మెటల్ డిటెక్టర్ ఏ జనసంబద్ధమైనటువంటి దగ్గరికి పోయినా కూడా మెటల్ డిటెక్టర్లను లేకుండా నడిచే పరిస్థితి కాదు. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే మొత్తం దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఉక్కు పాదం పెడతాం టెర్రరిస్టుల మీద, నా దేశంలో అల్లకల్లం సృష్టించడానికి అమాయకపు ప్రజల జీవితాలతో చెలగాటమాడే వాళ్ళకి సమాజాన్ని ఆశ్చర్యపరిచే వాళ్ళకి వీళ్ళ స్థానం లేదని చెప్పి ఈ దేశంలో కాదు వీళ్ళ మూలాలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉక్కుపాదం పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఉక్కు సంకల్పంతో ఇవాళ ఇట్లాంటి వాటిని పీక నొక్కింది. వీళ్ళు నొక్కింది కాదు, మోడీ గారు అక్కడ నొక్కింది. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికుల మీద మన పోలీసుల మీద రాళ్ల వర్షం కురిసినప్పుడు, తుపాకీ తూటాలు పేలినప్పుడు, సైన్యం ట్రక్కుల మీద బాంబ్లాస్ట్ చేస్తే మాంసం ముద్దలు ఇవాళ ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఏడ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్. ఎప్పుడు ఈ మరణమేమో ఆగిపోద్దని చెప్పి ఏడ్చింది. ఇలా జెండా మనం అభిమానించేటువంటి 3 రంగుల జెండా ఎగిరేయాలంటే కూడా ఇవాళ ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండేవి. అట్లా 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు పరాయి దేశం కన్నెత్తకుండా చూసి ఇవాళ ఒకటే దేశం ఒకే చట్టం అని చెప్పి ఇవాళ 29 రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ స్టేట్స్తో సహా ప్రశాంతత నెలకొల్పినటువంటి పార్టీ, ప్రశాంతత నెలకొల్పిన ప్రభుత్వం, నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మేము గత సహనం ఉన్న వాళ్ళము, బాధ్యత ఉన్న వాళ్ళము, ఇవాళ మేము మా ఆలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు నీవు ప్రేక్షక పాత్ర వహించి నీ ఓట రాజకీయం కోసం నీ అధికారం కోసం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా వాళ్ళు పట్టుకునే దమ్ము లేక వాళ్ళు నియంత్రించే దమ్ము లేక ఇవాళ మేము బాధతో శాంతియుతంగా ఊరేగింపు తీస్తే ఇవాళ ఎవరో రాళ్ళు వేసిందని ఎవరో చెప్పులు వేసిందని చెప్పి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి కంటి మీద కొనుక్కు లేకుండా మా నాయకుల ఇళ్ళ చుట్టూ పోలీసులు పంపించి నువ్వు ఇట్లాంటి అరెస్ట్ చేసి నువ్వెప్పుడు కూడా దీన్ని నివారించలే గుర్తుపెట్టుకో. నీకు తెలుసు ఇక్కడ ఎంత ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ టెర్రరిస్టులకి ఇక్కడ ఉన్నట్టు అని చెప్పి పట్టుకునే సందర్భం తప్ప వీళ్ళు పట్టుకోలేప్పుడు.